తో చక్క తలకాయ కనపడుతూ ముక్కు కనపడుతూ నూరు కనపడుతూ ఉంటే ఒక్క పరమశివుడు మాత్రం లింగస్వరూపంగా ఎందుకుంటాడు? దాని వెనకాతల ఏదైనా భావన ఉన్నదా? అసలు ఎటువైపుకి తిరిగి పూజ చేయాలి? ఆ లింగాకృతి ఎందుకు వచ్చింది? లింగము అన్న మాటకు అసలు అర్థం ఏమిటి? ఈ విషయాల్ని మీకు నేను విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీకు భగవంతుని యొక్క స్వరూపమును పట్టుకోవడంలో మనస్సు మునక వేయడానికి తేలిక మార్గం ఒకటి వేదం చెప్పింది. ఎంత అందమైన మాట చెప్పిందో తెలుసా అండి? ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహా ప్రతిష్టౌ పరమే పరార్ధే యో వేద నిహితం గుహాయాం అంది. ఒక పదార్థం ఒకటి ఉందయ్యా, అది నీ యొక్క మాంసనేత్రములకు గోచరము కాదు, అది కనపడదు. నువ్వు ఇలా చూస్తే నామరూపాలు కనపడతాయి, కానీ ఆ పదార్థం ఆ పరబ్రహ్మము నీ కంటికి కనపడదు. ఈ కంటి చేత నీవు చూడలేవు. ఈ కంటి చేత చూడబడనటువంటి పరబ్రహ్మము ఉన్నది అని మాత్రం నీకు తెలుస్తోంది. గాలిని మీరు చూస్తున్నారా? గాలిని మీరు ఎప్పుడు చూడలేదు, కానీ గాలి వలన మనం బతుకుతున్నామా లేదా? గాలి వేస్తోంది, గాలి వీస్తోంది అని మనం తెలుసుకుంటున్నామా లేదా? త్వగింద్రియం వల్ల, ఆ స్పర్శేంద్రియం వల్ల చర్మానికి తగిలితే ఆ గాలి వీస్తోందండి అంటున్నాం కదా. గాలి వేయకపోతే గాలి వీయట్లేదండి, చాలా ఇబ్బందిగా ఉంది, ఒక్క పెట్టేస్తోంది, చెమట పెట్టేస్తోంది అంటాం కదా. అలా భగవంతుడు కేవలము మీకు మాంసనేత్రమునకు కనపడనంత మాత్రం చేత భగవంతుడు లేదని అనరాదు. అలా అంటే ఏమవుతుంది? ఏమండి మీరు ఉన్నాడు 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 అంటున్నారు, మేము లేవు లేడు లేడు అంటున్నాం. మీరు అనరా మాట. మీరు అలా అలా అనేవాళ్ళైతే ఇంత భక్తితో వచ్చి ఇక్కడ కూర్చోరు. నేను మాట్లాడేది దేని గురించి అంటే, అటువంటి భావన ఏర్పడినటువంటి సంస్కారం ఉంటే నేను చెప్తున్నాను. భగవంతుడు లేడు అన్నారనుకోండి, భగవంతుడు లేడు అనవలసి వస్తే ఈ ప్రకృతిలో అనేకమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి. దీనికి ఎవరు కర్త? ఒకరు ఉండాలి కదండి. మీరు చూడండి, ఒక పూల కుండీలో మీరు ఒక మల్లె తీగ వేశారు, దానికి ఒక చిన్న మొగ్గ పట్టింది. మీరు ఆ చిన్న మొగ్గని తీసి రేకులు బలవంతంగా విప్పారు. బలవంతంగా విప్పి ముక్కు దగ్గర పెట్టి వాసన చూడండి, దాని యందు సౌరభం ఉండదు. అంటే మల్లె పువ్వుకుండవలసినటువంటి వాసన దాని యందు ఉండదు. మీరు ఆ మొగ్గను అలాగే ఉంచి మరునాడు ఉదయం కుండీ దగ్గరికి వచ్చి చూడండి, అది ఇంకొంచెం పెరుగుతుంది. పెరగడంలో గమ్మత్తు ఏమిటంటే దానికున్న రేకుల దగ్గర నుంచి ఆ కింద ఉండేటటువంటి చిన్ని చిన్ని ఈనెల దగ్గర నుంచి అన్నీ సమానంగా పెరుగుతాయి. ఒకనొక నాడు అదొక పెద్ద మల్లె మొగ్గ అవుతుంది. సాయంకాలం అయ్యేటప్పటికీ అది బాగా అరవిరిసి ఉంటుంది. రేకులు ఇలా కింద వరకు విచ్చుకుంటాయి. మీరు ఇప్పుడు దగ్గరకు వెళ్ళి వాసన చూడక్కర్లేదు. మీరు అక్కడికి వెళ్ళి నిలబడినా దాంట్లోంచి మల్లెపువ్వు వాసన వస్తుంది. ఈ మొగ్గని ఇలా పెంచిన వాడెవరు? ఈ మల్లె మొగ్గలోకి మల్లె వాసనే ఏర్పాటు చేసిన వాడెవరు? మీరు నేను కాదు కదా. అంతవరకు ఖాయం, మనం ఏర్పాటు చేయలేదు. అలాగే ఒక సన్నజాజి తీగయందు సన్నజాజి యొక్క సౌరభమే ఉండాలి. మీరు ఒకే ఒక పెద్ద కుండీ తీసుకుని ఒక మల్లె చెట్టు, ఒక జాజి తీగ, ఒక కుంకుడు చెట్టు మూడింటిని వేశారనుకోండి, అంటే అంత పెద్ద చెట్టు అవుతుందా అని ఊహకి చూడండి. ఒకే మడి కట్టి పోని వేశారండి. ఒకే మడిలో మీరు గీత గీసిన చోట మీరు పోసిన ఒకే నీళ్లు తాగినటువంటి ఈ తీగలు మల్లె పువ్వు వాసనే ఇస్తుంది, జాజి పువ్వు వాసనే ఇస్తుంది, కుంకుడుకాయ చేదు రుచి కలిగినటువంటి కుంకుడుకాయనే కాస్తుంది. అదే మట్టి కదా, మీరు తెచ్చిపోసిన ఒక మట్టే, మీరు పోస్తున్న ఒక్క నీళ్ళే, మూడు వేసింది మీరే, కానీ అదే మట్టిలోంచి మూడు మొక్కలు మూడు రకాలుగా సౌరభాన్ని కాయని ఇచ్చేటట్టుగా శాసనం చేసిన వాడెవరు? ఎవరో ఉన్నారు కర్త ఇవి పెరగడానికి. ఇలా పెరిగేటట్టుగా చేసినటువంటి కర్త ఒకరున్నాడే, వాడు బ్రహ్మము. ఇప్పుడు ఈ బ్రహ్మం ఎక్కడున్నది అని అడిగారు. అంటే శాస్త్రం అంది, బ్రహ్మం ఎక్కడున్నదని అడక్కు, బ్రహ్మమునే నీవు ఉన్నావు. ఆ బ్రహ్మమునందే నువ్వు ఉన్నావు, నీవే బ్రహ్మమై ఉన్నావు, నీకు తెలియడం లేదంతే.
కాబట్టి ఇప్పుడు అంతటా నిండిపోయినటువంటి ఈ పరబ్రహ్మాన్ని చూడడానికి ఈ మాంసనేత్రము సరిపోతుందా? ఈ మాంసనేత్రం మహా చూస్తే ఎక్కడి వరకు చూస్తుందండి? ఇలా తలెత్తి చూస్తే ఆకాశంలో మన భూమి కన్నా కొన్ని వేల రెట్లు పెద్దదైన నక్షత్రాన్ని ఇంత చిన్నదిగా మిడుగు మిండుకు మిండుకు మంటుకు మిడుకు మంటున్నట్టుగా చూపిస్తుంది. అంత మాత్రం చేత నక్షత్రం మిణుకు మిణుకుమంటూ ఇంతే ఉందని మీరు అనుకుంటున్నారా? అది భూమి కన్నా కొన్ని వేల రెట్లు పెద్దది, కానీ చాలా దూరంలో ఉండడంలో మీకు అది మిణుకు మిణుకుమంటున్నట్లుగా కనపడుతోంది. కన్ను చూపించింది సత్యమా? కన్ను చూపించింది సత్యం కాదు. కన్ను చూపించింది సత్యమైతే మనం ఏమంటాం? సూర్యాస్తమయం అయిపోయిందంటాం. సూర్యుడు అస్తమించాడా? సూర్యుడు అస్తమించలేదు. సూర్యుడికి అభిముఖంగా ఉండకుండా చాటుకి భూమి తిరిగింది. కంటి చేత దర్శనమై చెప్పబడినవి అన్నీ సత్యములు కావు. ఒక చోట దూరంగా కొండ మీద పొగ కనబడింది, అదిగో అక్కడ అగ్నిహోత్రం ఉంది అన్నాడు. దగ్గరకెళ్ళి చూస్తే అది పొగమంచు, చల్లగా ఉంది కొండంతా. నీ కన్ను చూసి చెప్పినది ఏదో అది ప్రమాణము కాదు. ఏది ప్రమాణము? వేదం ప్రమాణం. ప్రమాణమైనటువంటి వేదము యొక్క వాక్కు ఎవరి చేత చెప్పబడిందో వాడే ఈ పరబ్రహ్మమునకంతటికీ కర్త. ఆ కర్తని మీరు చూడాలి అని అనుకున్నారనుకోండి, ఎప్పుడైనా అసలు ఇలా నా చేత మాట్లాడించేవాడు, నేను తిన్నది జీర్ణం చేసేవాడు, జీర్ణమైపోగా ఉన్న పిప్పిని బయటికి తోసేవాడు, నాలో నిరంతరం రక్తాన్ని ఎలా కదుపుతూ ఉండేటటువంటి వాడు, నాలోకి ఊపిరిని తీసేవాడు, నాలోంచి ఊపిరి వదిలేవాడు, ఇన్నిటిని చేసేటటువంటి వాడు ఎక్కడున్నాడో ఒక్కసారి చూద్దామని అనిపించింది అనుకోండి, మీరు జాగ్రత్తగా పట్టుకోండి ఈ విషయాన్ని. శాస్త్రం అంది నీవు చూడలేవు అంది. ముందన్న మాట ఏమిటంటే అది నీకు కుదరదు, నీవు చూడలేవు. ఎందుకు చూడలేవు? నీకు చూడడానికి ఇయ్యబడినటువంటి సాధనము నేత్రము. ఈ నేత్రము కూడా దేని వలన ప్రకాశిస్తోంది? లోపలున్న పరబ్రహ్మము వలన నేత్రం ప్రకాశిస్తోంది. దానికి వెనక్కి తిరిగి లోపలికి చూడడం రాదు, పైకి చూడడం వచ్చు. వెనక నుంచి పడుతున్న ఆత్మ యొక్క శక్తి చేత ఇప్పుడు ఈ కన్ను ఎలా పట్టగలదు భగవంతుణ్ణి? చూడలేదు. నీకు నామరూపాత్మకమైన జగత్తునొక్కదాన్ని ఈ నేత్రము చూపించగలదు. పటకారని చెయ్యి పట్టుకోగలదు, కానీ చేతిని పటకార ఎప్పుడూ పట్టుకోలేదు. కన్ను ఆత్మచేత ప్రకాశించాలి తప్ప కన్ను ఆత్మని ప్రకాశింప చేయలేదు. కాబట్టి మాంసనేత్రం చూడదు. కాబట్టి చూడగలవా? చూడలేవు. ఏమండి మీరు ఆ మాట అంటే మరి మాకు బెంగగా ఉంది. అయితే ఇంకా అసలు మాకు ఇవన్నీ చేసిన కర్త ఒకడున్నాడు, వాడిని ఒక్కసారి చూడాలనుంది మాకు. మరి చూడడం కుదరదా? అంటే శాస్త్రం అంది వాడు ఎలా ఉంటాడో అంతటా నిండిపోయిన వాణ్ణంతటినీ తీసుకొచ్చి వాడి రూపమే ఇక్కడ ఉన్నది అని మీకు అందేటట్టుగా ఈశ్వరుడు నిర్దేశింపబడినాడు దీని ఎందని మీకు అర్థం అవడానికి మేము ఒక వస్తువుని చూపిస్తాం. అది ఏ పరబ్రహ్మము, దానికి లింగమని పేరు. అక్కడొచ్చింది లింగము అనేటటువంటి మాట. కాబట్టి ఇప్పుడు లింగ దర్శనమునకు ఏది ప్రధానము? ఆర్తి ప్రధానము. ఆర్తి దేని వలన ప్రధానము? విచారణ వలన ప్రధానము. మీకు విచారణ కలగాలి. ఎప్పుడో ఒకప్పుడు కంటికి కనపడుతున్నవన్నీ సత్యాలనుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, తప్పేం లేదు, బాగానే ఉంటుంది. ఈ కంటికి ఏం కనపడుతుంది? నా భార్య కనపడుతుంది. ఈ కంటికి ఏం కనపడుతుంది? నా బిడ్డలు కనపడతారు. ఇవి సత్యాలనుకుని నేను వెళ్ళిపోవడం మొదలెట్టాను అనుకోండి, జీవితంలో రెండు ఎండు కట్టెలు నదీ ప్రవాహంలో కలుసుకున్నాయి. కలుసుకున్న రెండు కట్టెలు అలా కలిసి ప్రయాణం చెయ్యవుగా, ఏదో ఒక కట్టె విడిపోతుంది, ఆ తర్వాత రెండో కట్టె కూడా విడిపోతుంది. ఏది సత్యమని నువ్వు నమ్మి తిరుగుతున్నావో అది అసత్యమో అది కాలగర్భంలో కలిసిపోతుంది. కానీ నువ్వు కొంతకాలం ఉండి వెళ్ళిపోయినా తర్వాత కూడా ఉన్నది, నీకు ముందు ఉన్నది, ఒక వస్తువు ఉన్నది. ఆ వస్తువు ఏదో, అది సత్య వస్తువు. ఆ సత్య వస్తువు గురించి విచారణ చేయడానికి దీన్ని నువ్వు ఋతుమంతం చేసుకోవాలి. దీన్ని ఆధారం చేసుకుని దాన్ని పట్టుకోవాలి. దాన్ని ఒక్కసారి చూడాలన్న తాపత్రయం నీకు కలగాలి. ఇప్పుడు ఇది రెండు కారణముల చేత ఆవిర్భవిస్తుంది. ఒకటి, చూడాలని తాపత్రయపడిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ ఆర్తిని చూసి వాళ్ళకి కనపడ్డం కోసమని వచ్చాడైన. అందుకే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్ యదాస్తే.
ఇలా మేము చూడాలనుకుంటున్నాము అని చెప్పబడినటువంటి పరబ్రహ్మము వాళ్ళు ఎలా కోరుకున్నారో అలా కనపడినది. మా చిన్నతనంలో ఇప్పుడంటే చాలా తక్కువైపోయింది కానీ పంచదారతో చేసిన చిలకలు కోడిపుంజులు ఇవన్నీ అమ్మేవారు. ఏదో ఇంట్లో కొన్ని కొన్ని శుభకార్యాలు జరిగినప్పుడు అవి తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు పంచదార చిలకలు ఒక 2 కిలోలు, పంచదార కోళ్ళు ఒక 2 కిలోలు, పంచదార నెమళ్ళు ఒక 3 కిలోలు, పంచదార హంసలు ఒక 5 కిలోలు ఇమ్మంటే వాళ్ళు దేనికి అవి అట్టపెట్టెలో పెట్టి ఇచ్చేసేవారు. ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి పిల్లలు సంతోషిస్తారని ఒక కోడిని, ఒక కుక్కని, ఒక హంసని, ఒక నెమలిని అక్కడ పెట్టి చూపించి, చూసావా ఎలా ఉన్నాయో అన్నాడు. ఇప్పుడు కోడిని తింటానని అనగారండి అని సరదాగా వాడు కొరికాడు. కోడి ఎలా ఉంది? తీయగానే ఉంది. వాడు నెమలిని తింటానని తిన్నాడు, ఎలా ఉంది? తీయగానే ఉంది. వాడు హంసని తింటానని తిన్నాడు, ఎలా ఉంది? తీయగానే ఉంది. కోడిగా, హంసగా, నెమలిగా కనపడుతున్నది పంచదార పాకమే. కానీ పంచదార పాకము కనపడదు, దాని బదులు నామరూపాత్మకమైనటువంటి నెమలి, హంస అవి కనపడుతుంటాయి. నామరూపాత్మకంగా కనపడేటటువంటి ఈ సమస్త జగత్తునందు నిండిపోయిన బ్రహ్మమున్నదే, అది కంటి చేత చూడాలని తాపత్రయపడితే శివలింగముగా ఆవిర్భవించినది. అది ఒక కారణం. రెండవ కారణం, అసలు నీ ప్రమేయం ఏమీ లేదు. మీరు నన్ను క్షమించండి నేను ఇలా చెప్తే, సృష్టి యందు మీ ప్రమేయము లేదు. అసలు సృష్టి యందు మన ప్రమేయం అన్నది యథార్థంగా ఉంటే, అది సత్యమే అయితే, ప్రపంచంలో సంతానం లేని వాళ్ళు అన్నవాళ్ళు ఉండకూడదు కదండి. సృష్టి జరుగుతోందంటే ఈశ్వరానుగ్రహం వల్ల సృష్టి జరుగుతోంది. ఏ ప్రాణికి ఎటువంటి ప్రాణి పుట్టాలో నిర్దేశిస్తున్నవాడు ఈశ్వరుడు. కుక్క కడుపున కుక్క పుట్టాలి, మేక కడుపున మేక పుట్టాలి, పిల్లి కడుపున పిల్లి పుట్టాలి, మనిషి కడుపున మనిషి పుట్టాలి. కాబట్టి ఈ సృష్టి చేసేటటువంటి వాడు ఆయన. మనమేమంటాం? ఒక కారణానికి మనం అహంకరిస్తాం. ఇది నేనే సృష్టించానండి మా అబ్బాయి. సాధారణంగా తల్లిదండ్రులు అఫెండ్ అయ్యారంటారు. అఫెండ్ అవ్వడం ఇన్ ది సెన్స్, వాళ్ళకి కోపం దేనికి వస్తుందంటే, నా కడుపున పుట్టినవాడు, నేను కన్నవాడు నా మాట వింటలేదు, ఇది కోపానికి కారణం. అంటే నేను వాడి సృష్టికి కారకుడను అన్న భావం ఒకటి ఏర్పడింది, కాబట్టి వాడు నీ మాట వినాలి. ఇది నేను సృష్టించాను కాబట్టి నాది అధికారం. వేరొకరు అన్నారు, వీళ్ళని మేము పెంచాం చాలా కాలం, మీరు ఎక్కడో ఉన్నారు, వాడిని ఎక్కడికో తీసుకెళ్ళి చదివించారు, ఇంకొకరు ఎవరో పెంచారు, వాడిని పెంచితే వాళ్ళన్నారు ఇంత కష్టపడి వీడిని పెంచాం ఇంతకాలం, 15 ఏళ్ళు మా దగ్గర పెట్టి చదువు చెప్పించాం, మేము చెప్పిన మాట వీడు వింటలేదు, ఇప్పుడు వాళ్ళకెందుకు కోపం? సృష్టింపబడిన పదార్థాన్ని పెంచి పెద్ద చేసి నిలబెట్టి రక్షించిన వాడి మాట వింటలేదు, అది వాళ్ళకు కోపం. నిజానికి చదివించడం, నిలబెట్టడం ఇవన్నీ కూడా వాడి లోపల ఉన్న మేధరూపంలో ఈశ్వరుడు ప్రకాశిస్తున్నాడు. నువ్వు దానికి కారకుడవడానికి నిమిత్తం చేసి ఈశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు. నీకు కొడుకున్నాడు అనిపించడానికి నిన్ను అనుగ్రహించి నీకు ఒక కొడుకు కలిగేటట్టుగా నిన్ను అనుగ్రహించాడు. సృష్టికర్త, స్థితికర్త కూడా ఎవరు? ఎవడిలోంచి బయటికి వచ్చాయో వాడు, వాడు ప్రళయకర్త. వాడు అన్నీ వాళ్ళలో పెట్టుకుని వాళ్ళలోంచి తీసిస్తున్నాడు. ఇప్పుడు వాడే సృష్టికర్త, వాడే స్థితికర్త అయితే, నేను సృష్టికర్తని నేను స్థితికర్తని అని అహంకరిస్తే ప్రళయకర్త పాఠం చెప్పడానికి ఒకసారి రావాలి కదండి. అది అసలు ఉద్దేశం. అంతేకాని అందుకని ఒకనాడు ఏమైంది, లింగావిర్భావ కాలమునందు ఒకనకొక కల్పంలో బ్రహ్మగారికి శ్రీ మహావిష్ణువుకి ఒక చిన్న వాదోపవాదం జరిగింది. నేను బ్రహ్మము అంటే నేను బ్రహ్మము, నేను అధికుడు అంటే నేను అధికుడు. వీరి మధ్య ఈ వాదోపవాదం జరుగుతుండగా అది కొంచెం తీవ్రమైన స్థాయిని పొందుతుంటే, దేవతల యొక్క మొర విన్నవాడై పరమేశ్వరుడు ఒక జ్యోతి స్తంభముగా వారి మధ్య ఆవిర్భవించినాడు. ఇలా ఎందుకు ఆవిర్భవించాలి? మీరు దీన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఒక జ్యోతిస్తంభంగా ఆవిర్భవించాడండి అని నేను అన్నాను అనుకోండి, జ్యోతిస్తంభం అనగానేమి అంటే ఒక బ్లోఅవుట్ అని చెప్పచ్చాము. బ్లోఅవుట్ ఏముందంటే గ్యాస్ భూమిలోంచి అలా పైకి వచ్చేస్తే మండింది అనుకోండి, అలా పొడవుగా ఒక స్తంభాకృతిలో మండుతూ ఉంటుంది కదా. ఒక బ్లోఅవుట్ ఏర్పడితే చూడ్డానికి ఎన్ని ఊళ్ళ నుంచో వెళ్ళి చూసి వస్తుంటారు దూరం నుంచి కదా. అలాంటి బ్లోఅవుట్ దెబ్బలాడుకుంటున్న ఇద్దరి మధ్యలోకి వచ్చింది అనుకోండి,
ఇప్పుడు వాళ్ళిద్దరూ దీని సంగతి తర్వాత చూద్దాం దెబ్బలాడుకుంటారా, దీని సంగతి చూస్తారా, ఇదేట్రో ఇలా వచ్చేసింది ఇంత పెద్ద జ్యోతి స్తంభం ఏమిటంటారా అంటే ముందు కంటిని ఆకర్షిస్తుంది జ్యోతి. కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి స్తంభము ఏర్పడినది. మీరు అలా అనుకోకండమ్మా, అలా అను కూర్చోకుండా సరిగ్గా కూర్చోండి. ఆ జ్యోతి స్తంభం ఒకటి ఏర్పడినది. ఆ జ్యోతి స్తంభాన్ని చూడగానే బ్రహ్మగారికి శ్రీ మహావిష్ణువుకి వారు యందు ఉన్నటువంటి వ్యగ్రత ఉపశమించినది. ఉపశమించింది, ఒరే మన ఇద్దరం చాలా గొప్పవాళ్ళం అనుకుని దెబ్బలాడుకుంటున్నాం కదా, మన ఇద్దరి మధ్యలో కొత్తది ఇంకోటి వచ్చింది ఇదేమిటి అనుకున్నారు. సరే బాగానే ఉంది, ఇది కూడా ఒకందుకు మంచిదే. ఎందుకు మంచిది, మన ఇద్దరిలో ఎవరు గొప్పవాడో తెలుసుకోవడానికి ఇది బాగా పనికొస్తుంది. అసలు ఇలా చూస్తే పైన కనబట్టలేదు, ఇలా చూస్తే కింద కనబట్టలేదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదుగా. నేను పైన ఇది ఎక్కడుందో దీన్ని మొదలు కనిపెడతా, నువ్వు కింద కనిపెడతావా? కనిపెడతాను. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో భూమిని తవ్వుకుంటూ వెళ్ళిపోయారు దాని ఆది కనుక్కోవడానికి. ఇప్పుడు పైకి చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి దాని యొక్క చివర కనుక్కోవడానికి వెళ్ళిపోతున్నారు. ఈ పైకి కిందకి కనుక్కోవడానికి వెళ్ళిపోతున్న వాళ్ళలో ముందు సత్వమావిర్భవించినటువంటి వారు శ్రీమన్నారాయణుడు. ఆయన అనుకున్నారు, ఎంత వెళ్ళినా ఈ జ్యోతి స్తంభము యొక్క మొదలు కనపట్టలేదు, అందుకని భిత్వా పాతాళ నిలయం గత్వా దూరతరం హరిహి నా పశ్యత్తస్య సంస్థానం స్తంభస్యానలవర్చస. ఎంత వెతికినా దీని యొక్క ఆది మొదలు కనపట్టలేదు, కాబట్టి ఇది ఖచ్చితముగా పరబ్రహ్మమిది, దీని యొక్క మొదలు నేను కనిపెట్టలేకపోయాను. కాబట్టి ఆయన మళ్ళీ భూమి మీదకి వచ్చి కూర్చున్నారు. బ్రహ్మగారు రజోగుణ సంపర్కం ఉన్నవాడు కొద్దిగా, ఆయన పైకి ఎక్కుతుంటే ఎంతసేపు పెడతాంరా ఇలాగా, ఏమిటి ఎంత వెళ్ళినా కనపట్టలేదు. ఆయన ఇబ్బంది అలా ఏమిటంటే కింద ఆయనకి కనపడిపోయిందేమో అని, అందుకని ఆయన అలా పెడుతూనే ఉన్నారు. ఇంతకే ఇంతలో పైనుంచి ఓ కేతకి పుష్పం ఒకటి కింద పడింది, ఓ మొగలిపు, దాన్ని టక్కున పట్టుకుని అడిగారు ఆయన, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగారు. అబ్బో, ఎవరో ఒక మహానుభావుడు పరమభక్తితో ఇలా శంకరుడి మీద వేశాడు, మీరు ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇంత పైన తలకాయ ఉంటే దాని మీద పువ్వెలా పడిందండి, ఎవరు పూజ చేశారు అంటే, ఎవరో భక్తుడైన వాడికి లొంగిపోయాడు ఆయన, అహంకరించిన వాడికి దొరకలేదు ఆయన కదండి. ఆయన ఎవరో పూజ చేశాడు, ఆ మొగలి పువ్వు తల మీద ఇట్టుకున్నాడు ఆయన. చాలా కాలం తర్వాత మీ ఇద్దరూ దెబ్బలాడుకోవడం చూసి, అంత పూర్వమే కొన్ని సంవత్సరాల క్రితం ఆయన ఎందుకో సంతోషంగా ఇలా అన్నాడు, అంటే ఆ పైనుంచి నేను కింద పడ్డాను, ఇలా నేను కొన్ని సంవత్సరాల నుంచి పడుతూనే ఉన్నాను ఇలా కిందకి, ఈ ప్రయాణం జరుగుతోంది, మీరెక్కడికి వెళ్తున్నారని అడిగింది. అయ్య బాబోయ్, నువ్వు ఇలా ఎన్నో ఏళ్ల నుంచి పడుతున్నానంటున్నావు అంటే ఎప్పటికి కనపడుతుంది నాకు, పోన్లే కానీ ఒక ఉపకారం చేస్తావా అన్నాడు. ఏం కావాలి మీకు అని అడిగింది. అడిగితే, ఏమి లేదు, కిందకి వెళ్ళిన తర్వాత శ్రీమన్నారాయణుడు ఉంటారు, నేను ఆ పైభాగాన్ని చూశానని ఆయనకి సాక్ష్యం చెప్తావా అన్నారు. చెప్పను అంటే చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త, అందుకని చెప్తాను అంది మొగలిపోవు. సరే, శివ మహాపురాణాంతర్గతం కాదు కానీ ఇతర పురాణాల్లో సమన్వయం ఏమిటంటే అక్కడే ఒక ఆవు కూడా కనపడింది. ఆ ఆవుని నువ్వెందుకు వెళ్ళావంటే పైన అభిషేకం చేసి వస్తున్నాను, నేను ఆ పైనుంచి అప్పటి నుంచో దిగుతున్నాను, నువ్వు కూడా చెప్తావా అని చూశానని చెప్తాను, ముఖంతో అంగీకరించింది. ఇద్దరు కిందకు వచ్చారు, శ్రీ మహావిష్ణువుని ఆయన ముందు అడిగారు, చూసొచ్చారా అని అడిగారు. అబ్బాయి, నాకు కనపడలేదు, ఎంత దూరం వెళ్ళినా కనుగొనలేకపోయాను, పైకి వచ్చేసాను అన్నారు. నే చూసొచ్చాను, ఇదిగో సాక్ష్యాలు, ఈ కేతకీ పుష్పం, ఈ ఆవు. కేతకీ పుష్పం ఆయన చూసొచ్చారని చెప్పింది. ఆవు ముఖంతో అంగీకరించి పృష్ఠభాగమును కదిపి చూడలేదు అని చెప్పింది. ఇప్పుడు నిరాకారముగా జ్యోతి స్తంభముగా ఉన్నటువంటి పరమాత్మ శంకరుడు సాకారమును పొందాడు. సాకారమును పొంది బ్రహ్మదర్శనమైనదని అబద్ధమాడావు బ్రహ్మ, కాబట్టి నీకు నేను కొన్ని శాపవచనములను ఇస్తున్నాను. ఒకటి, నీకు భూమి యందు పూజ లేకుండుగాక, నిన్నెవ్వరూ పూజ చేయరు. కానీ బ్రహ్మస్థానం అని ఒక స్థానం ఉంటుంది. మీరు ఇంట్లో పూజ చేసుకున్నారనుకోండి, బ్రహ్మగారిని పిలిచామంటారు, ఒక మహానుభావుడు వచ్చి ఆ స్థానంలో కూర్చుని పూజ చేయిస్తారు. ఆ పూజ చేయించిన వాడెవరో ఆయన్ని బ్రహ్మగారు అంటారు. మీరు పూజ అయిపోయిన తర్వాత లేచి ఈయనంత బాగా చేయించలేదండి అన్నారనుకోండి, సున్న చుట్టేస్తారు మీరు చేసిన పూజకు ఫలితాన్ని.
అది బ్రహ్మస్థానం. ఒకసారి కూర్చోబెట్టాక ఆయన ఏది చేయిస్తే అదే శాస్త్రం అంతే. కాబట్టి నువ్వు బ్రహ్మస్థానమునందు ఆవాహన పొంది గౌరవింపబడుతుంటావు. రెండవది ఏది అంటే నువ్వు అబద్ధం చెప్పకుండా శ్రీ మహావిష్ణువు నేను చూడలేకపోయానని చెప్పారు కాబట్టి నాతో సమానంగా ఆయనకి వైభవోపేతంగా పూజలు ఉత్సవాలు ఉంటాయి, ఆ ఉత్సవాలకి ఆధిపత్యం వహిస్తూ ఉంటావు. అందుకే బ్రహ్మోత్సవము అని బ్రహ్మగారి రథం ముందు నడుస్తుంది ఉత్సవాలకి. కేతకీ పుష్పం అబద్ధం చెప్పింది కాబట్టి ఈ కేతకీ పుష్పము నా యొక్క పూజ యందు వినిమయమగుకుండుగాక. అది ఎంత సువాసనాభరితమైన మొగలి పువ్వు నా పూజలో ఉపయోగింపబడదు. భగవదార్చనకి ఉపయోగపడని పువ్వు ఎంత అందంగా ఉంటే ఎందుకు, ఎంత సువాసన ఉంటే ఎందుకు. ఇప్పుడు కేతకీ పుష్పం బాధపడింది, అయ్యో నా బ్రతికింతేనా, నాకు పూజార్హత లేదా అని. నా యందు పూజింపబడవు కానీ నాకు పూజింపబడవు కానీ నాకు భక్తులైన వారు నిన్ను తలలో ధరిస్తారు. అందుచేత నా భక్తులు ధరిస్తే నేను ఎక్కువ ప్రీతి పొందుతాను కాబట్టి శివభక్తులైనటువంటి వారు మొగలి పువ్వు ధరించవచ్చు. రెండు, నాకు పూజ జరిగే చోట ప్రాంగణం మీద మొగలి పువ్వులతో అలంకారం చేస్తే నేను ప్రీతి పొందుతాను, ప్రత్యక్షంగా నాకు పూజ మాత్రం చెయ్యకూడదు. కాబట్టి ఇప్పుడు కేతకీ పుష్పానికి అటువంటి వరం అటువంటి శాపం రెండింటిని అనుగ్రహించారు. ఇప్పుడు నేను ఈ మాట మీకు చెప్పి నేను ఒక మాట పూర్తి చెయ్యకపోతే ఒక ప్రమాదము వెంటనే ఏర్పడిపోతుంది. ఏమా ప్రమాదము? ఏమండే, సరస్వతీదేవికి భర్త చతుర్ముఖుడు, నాలుగు ముఖములతో వేదం చెప్పేటటువంటి వాడు, అంతటి మహానుభావుడే, బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు ఇలా దెబ్బలాడుకుంటుంటారా నిజంగా? ఒకవేళ బ్రహ్మగారు పోని ఏదో పొరపాటు పడ్డారనుకోండి, శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు సాక్షాత్తుగా మహానుభావుడే, ఏ మహానుభావుడి యొక్క అనుగ్రహంతో ఈ లోకాలు నిలబడుతున్నాయో, ఏ శ్రీమన్నారాయణుణ్ణి మనం రామాయణం భాగవతం చెప్పుకున్నప్పుడు సృష్టికర్తగా కూడా చెప్పుకుంటామో, వటపత్రశాయిగా ప్రళయకర్తగా కూడా చెప్తామో, అటువంటి మహానుభావుడు ఇంత లీకితనంగా బ్రహ్మగారితో దెబ్బలాడి మధ్యలో జ్యోతిస్తంభం వస్తే దాన్ని మొదలు కనిపెడతానని ఆయన వరాహ రూపంలో పెడతాడా కిందకి? అసలు ఇదేనా దీని ఉద్దేశ్యం, లేకపోతే ఇంకేమైనా చెప్పాలని అనుకుంటోందా పురాణం? మీరు బాగా ఆలోచించండి. అలా ఏర్పడినటువంటి శివలింగము జ్యోతిస్తంభముగా ఏర్పడినదే మహాశివరాత్రి, దాని పేరు రాత్రి. ఇది మెల్లమెల్లగా మెల్లమెల్లగా లింగాకృతి తగ్గిపోయి కంటి చేత చూడబడదగినటువంటి లింగాకృతిని పొందినటువంటి రూపమే అరుణాచలంలో ఉన్నటువంటి కొండ. ఆ శివుడు నిర్దేశించిన తరువాత పూజ ప్రారంభమైన రోజే మహాశివరాత్రి. ఇలా అయితే ఇంతవరకు బాగుంది, కానీ మరి ఈ బ్రహ్మగారి యొక్క స్థితి, శ్రీ మహావిష్ణువు యొక్క స్థితి ఏమి? మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటే బ్రహ్మ విష్ణువు శివుడు అనేటటువంటి మూడింటితోటే మీకు ఎప్పుడు ఏది చెప్పవలసి వచ్చినా వ్యాసుడు చెప్తుంటాడు. ఎందుకు చెప్తారో తెలుసా అండి? ఉన్న ఒక్క బ్రహ్మము ఈ మూడుగానే పనిచేస్తుంటుంది, సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త పరబ్రహ్మం. మీరు ఒక్క విషయం కొంచెం జాగ్రత్తగా గమనించండి, శ్రీ మహావిష్ణువు స్థితికారుడు కాబట్టి ఆయన సత్వగుణ సంపన్నుడు కదండి, మనం ఆ మాట అంటాం కదా. సరే, ఆయన సత్వగుణ సంపన్నుడైతే భయంకరాకృతిలో నరసింహావతారాన్ని ధరించి హిరణ్యకశిప సంహారం చేసి కోపం తగ్గనప్పుడు, ఎంతమంది స్తోత్రం చేసినా కోపం తగ్గనప్పుడు దాన్ని సత్వం అంటారా తమస్సు అంటారా? క్రోధము తమస్సు. రామచంద్రమూర్తి కోదండాన్ని చేతిలో పట్టుకుని కొన్ని వేల మందిని తెగటార్చినప్పుడు కించిత్ కోపం కూడా రాకుండా తెగటార్చాడని మీరు చెప్పగలరా? క్రోధం ఆయనకు వచ్చిందని వాల్మీకి మహర్షి చెప్పారు కొన్ని కొన్ని చోట్ల. అప్పుడు ఆయన తమోగుణ సంపన్నుడు కాలేరా? శంకరుడు తమోగుణ సంపన్నుడు లయం చేస్తాడంటారు. తమోగుణ సంపన్నుడు శంకరుడైతే దక్షిణామూర్తిగా కూర్చుని లోకానికి జ్ఞానం ఇవ్వలేదా? అప్పుడు మరి ఆయన సత్వగుణ సంపన్నుడు కాడా? మరి అదే శంకరుడు జ్ఞానప్రదాతయ్యి జ్ఞానానికి మహేశ్వరుణ్ణి మీరు కొలవండి అని అనిపించుకుని శృతివాక్యం చేత పొగడబడినటువంటి వాడు మహానుభావుడై సత్వగుణ సంపన్నుడు కాలేదా? మరి అలాంటప్పుడు ఒక గుణాన్ని మీరు భగవంతుని యందు ఆరోపించి మాట్లాడడం మీ అజ్ఞానం అనుకోవాలా మీ జ్ఞానం అనుకోవాలా? భగవంతుని యందు గుణమును ఆరోపించి మాట్లాడడం ఏంటండి? అంతకన్నా అసంబద్ధమైన విషయం ఇంకోటి లేదు. యథార్థమేమి అంటే
మహానుభావుడైనటువంటి బాణుడని సంస్కృతంలో మహాకవి బాణుడు. ఒక్కొక్క సో అంటారు కాళిదాసుతో సమానుడు లేదా కాళిదాసు కన్నా ఓ అడుగు ముందే ఉన్నవాడు బాణుడు అంటారు. ఆ బాణుడు ఒకచో ఒక మాట చెప్తాడు. రజోజుషే జన్మని సత్వృత్తయే స్థితౌ ప్రజానాం ప్రళయే తమస్పృశే అజాయ సర్గ స్థితి నాశహేతవే త్రైమయాయ త్రిగుణాత్మనే నమః అంటాడు. రజోగుణము చేత చతుర్ముఖ బ్రహ్మగారు ప్రకాశిస్తున్నారు, సత్వగుణము చేత శ్రీ మహావిష్ణువు ప్రకాశిస్తున్నారు, తమోగుణము చేత లయకారకుడై రుద్రుడు ప్రకాశిస్తున్నాడు. అంత మాత్రం చేత నిజంగా వాళ్ళందరూ ఆ గుణాలతోటే ఉంటారని మీరు అనుకుంటున్నారా? కాదు, అసలు వీరి ఎందు గుణము లేదు. నిర్గుణమైన పరబ్రహ్మము సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా మారింది, అప్పుడు అవసరం కాబట్టి రజోగుణాన్ని తీసుకుంది.